మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదడ గ్రామ పంచాయతీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నారాపల్లి చౌదడ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌదడ గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి రాముల్ గౌడ్, సభ అధ్యక్షులుగా పి రవీందర్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా నారాపల్లి చౌదడలోని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు లేనిదే జీవితం గుడ్డిది, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ ఒక గురువు ఉన్నాడు, అలాంటి గురువులను సన్మానించడం సంతోషమని అన్నారు। ఈ కార్యక్రమంలో భవానీ శంకర్, హైదరాబాద్ డెవలపర్స్ లక్ష్మారెడ్డి, శ్రీమంత్ రెడ్డి, ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి, టీచర్ సత్యం, వార్డు సభ్యులు మంద స్వామిదాస్, నాయకులు సందీప్ రెడ్డి, ఏ నాగేష్, సన్మాన గ్రహీతలు సుజాత, బాలకిషన్, రవీందర్, ఆకుల శ్రీనివాస్, రమేష్, నరహరి, రాములు, తిరుమల్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మంచి తర్ఫీదు ఇప్పిస్తున్నందుకు మరి ఇక్కడ సంవత్సరాలుగా విద్యాబోధన కావిస్తూ తాను ఇక్కడే మన ముందుకి చాలా వారికి సన్మానం చేస్తున్నటువంటి చౌదరి గ్రామ వర్గాలందరూ కూడా పేరు పేరున సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది। మరి దీనికి సహకరించిన గ్రామ సర్పంచ్ గారు, అట్లాగే వార్డు సభ్యులు, తర్వాత ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మేము కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది, ఒక 1 year అయింది ఇక్కడికి వచ్చి అవకాశం చేసుకొని ఇక్కడే ఉంటున్నాం। ఇక్కడ మేము జనగాంలో పనిచేస్తున్నాము, జనగాం జిల్లాలో నేను ఇక్కడ మన రంగారెడ్డి తర్వాత ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో దాదాపు 34 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను। మరి స్థానికంగా లభించే గౌరవం అనేది ప్రజలు లక్ష్మారెడ్డి గారు మరియు మిగతా వారంతా కూడా సన్మానం చేస్తున్నటువంటి వారు ఇలాంటి గతంలో జరిగినటువంటి కార్యక్రమానికి సంతృప్తిగా చేయిస్తా అని చెప్పేసి రామలకి ఎన్సిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ఇదే విధంగా ఎన్సిటీకి నాకు రామలన్న స్థలాన్ని ఇస్తానని, అదేవిధంగా మీ డెవలప్మెంట్ డెవలపర్స్ దాంట్లో మా బిల్డింగ్ కూడా అలా నిలబడి కానీ కానీ భాస్కర్ గారికి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి ఆదరణలతో పురిపుచ్చుకొని మేమంతా కూడా అంకిత భావంతో మీ చేదో వచ్చి అడిగినప్పటికీ నా నోటికి ఒకటే వచ్చింది, మీరు ఇక్కడ మా స్థలం కమిటీ హాల్ ఉన్నది, మరి ఇక్కడ పెట్టుకుంటుంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తే ఆలోచన చేస్తాం, మరి ఇక్కడ ఒకటి కొత్తగా ఫంక్షన్ హాల్ ఉంటుంది అక్కడ కూడా ఇస్తానని చెప్పి ఎంకరేజ్ చెప్పడం జరిగింది అని చెప్తే ఎక్కడ పెట్టుకున్న నా యొక్క మీకు భోజనాలు మీ ఎంతమంది వచ్చినా 100 మందికి వచ్చినా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తానని చెప్పినాను। ప్రోగ్రాం అక్కడ అయినా కూడా అక్కడ కూడా వంట చేయించి పెట్టి మీకు అందరికీ భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పిన, ముఖ్యంగా మరి అక్కడ పోయి అక్కడ కాలేదు మళ్ళీ వచ్చి నాకు సార్ అక్కడ అది మాకు అనుకూలంగా అక్కడ దొరకలేదు సార్, మరి ఇక్కడనే చేసుకుంటామంటే కూడా చేసుకోండి అని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాంకి అన్ని ఏర్పాటు కూడా చేసినాం। ముఖ్యంగా మన చౌదరుడ పరిధిలో మరి ఇంతమంది టీచర్లు ఉన్నారంటే మరి దినదినం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా చాలా పెరిగినట్టు, మరి అక్కడ జోడిమెట్టలో గత సంవత్సరం ప్రోగ్రాం చేసినప్పటికీ మరి ఇప్పటికీ చాలామంది పెరిగినారు, మరి ఇంకా కూడా కొంతమంది ఇప్పుడే మాకు వెంకటాద్రి పేసంలో వెంకటేశ్వర గారు చెప్పి ఇక్కడికి వచ్చి ఇంకా రిటైర్మెంట్ అయిన టీచర్లు కూడా ఇంకా చాలామంది ఉన్నారు। అవకాశం ఉంటే మాకు కూడా ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు తెలియపరిస్తే మేము కూడా ఇంకొక 100 మంది ఉన్నాం రిటైర్మెంట్ అయిన వాళ్ళం కూడా, మరి మాకు కూడా ఏ ప్రోగ్రాం చేసినా మాకు తెలియపరిస్తే మేము కూడా వాళ్ళతో మేము కూడా ఉంటామని ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది। ముఖ్యంగా మా యొక్క పాలకవర్గం కానీ మా తరఫుని కానీ మా సొంతం రామాదేవి రామగౌడ్ తరఫుని కానీ మీకు ఏదైనా సహకారం కావాలన్నా ఎప్పుడు మీకు మేము చేసి పెడతామని ఈ సభ ముఖ్యంగా తెలుస్తూ, మరి మీరు గత మీటింగ్లో కూడా ఒకటి ఒక కమిటీలా కట్టుకోవడానికి కానీ చిన్న ప్రోగ్రాం చేసుకోవడానికి స్థలము అడిగిరు, ఆ స్థలం కూడా మరి ఒకటి ల్యాండ్ ఉండేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ముఖ్యంగా మన రవీందర్ రెడ్డి మీ అధ్యక్షుడు మీరంతా ఒక చిన్న సలహా ఉంది సార్ మీ దృష్టికి చేస్తున్న పాలకవర్గం దృష్టికి మరొకటి ఒకటి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం మాకు తెలియపరిచారు మేము కూడా వచ్చి చూసినాము అక్కడికి మేము పాలకవర్గం ఈ రోజు అందరూ వస్తారేమో అందరం కూడా మరి పాలకవర్గం తరపుండి హామీ ఇద్దాం అనుకున్నాం మరి కొంతమంది రాలేదు కొంతమంది వచ్చారు వచ్చినప్పటికైనా మేము రేపు 20 తారీఖు ఈ నెల 20 తారీఖు లోపల మీటింగ్ ఉంటుంది గ్రామ పంచాయతీ మీటింగ్ మేమందరం అనుకొని ఒకసారి ఆ స్థలం కూడా చూసి మీకు అది ఎట్టి పరిస్థితుల్లో స్థలం ఇవ్వడానికి పెద్దలతో మాట్లాడి అది మీకు ఇస్తాను మేమందరం పాలకవర్గం మాట్లాడుకొని మీకు ఇవ్వడానికి మేము అందరిని ఒప్పించి వారికి మీ అందరికీ ఆ స్థలం ఒకటి ఇప్పిస్తానని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మాకు కూడా ఒక ప్రోగ్రాం ఉన్నది ఇప్పుడు మీకు 10 గంటలకన్నారు 11 గంటలకన్నా ప్రోగ్రాం చేసుకుని వెళ్ళొస్తాను వెయిట్ చేసినాం మరి ఇక్కడ మా వాళ్ళు కూడా అక్కడ ఆఫీస్ కూడా వెయిట్ చేసి ఇక్కడ కూడా రావడం జరిగింది మా కార్యకర్తలు అక్కడ ఆఫీస్ కాడ కూడా కొంత మహిళలు ఉన్నారు ముఖ్యంగా మరి ఒక ఇద్దరు మాట్లాడి మనం తొందరగా పంపిస్తే ఆ తర్వాత మీరు ముఖ్యంగా ప్రోగ్రామ్ ఏమైనా చేసుకోవాలని కోరుకుంటున్నారు గౌరవ ఉపాధ్యాయులు మరి భవన్ శంకర్ గారికి మరి ఇప్పుడు సన్మానించుకున్న వారి దంపతులకి మరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి ఇంత క్రితము గురువులు ఎంతో చక్కగా బోధన చేసేవారు మరి అప్పుడు నా ఇంట్రెస్ట్ ఇప్పుడు పిల్లల మీద కలగాలని మరి వీడియో ద్వారా కానీ మరి వాట్సాప్లో కాకుండా మీరు సొంతంగా మన పిల్లలిచ్చి తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కంపల్సరీ గురువులే ఉండాలి చదువు అనేది గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఇక్కడికి అందరూ చెప్పడం జరిగింది కాబట్టి మనం గురువులను కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరు ఈరోజు జనరేషన్ ఎట్లయిందంటే ఒక సార్ అంటే పిల్లలు ఏం అలవాట్లు ఉన్నారో ఇప్పుడు తల్లిదండ్రులు జన్మనిస్తారు గురువు అనేది జీవితం నేర్పిస్తారు కాబట్టి ఏదున్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత గురువులకు ఉంటుంది. అంటే గురువుని నమ్మి తల్లిదండ్రులు వాడు ఏం చేస్తుండో స్కూల్కి వస్తలేదా అనేది కూడా తల్లిదండ్రులు తెలియకుండా అవుతుంది ఈ టైంలో ఈ రోజులో. కాబట్టి గురువులు మీరు శ్రద్ధతో వాళ్ళకు డిసిప్లిన్గా చదువు చెప్పి అందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా దగ్గర స్కూళ్ళు కూడా మా గ్రామ పంచాయతీ స్కూల్లో కూడా ఉంటే కూడా మన సర్పంచ్ గారు అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేము సార్ అడిగాను ఇక్కడ అడిగితే వెంటనే మేము అవి కూడా పనులు చేయించినాము. కాబట్టి మీరు విద్యార్థులకు మంచి విద్యను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గురువులందరికీ. అదేవిధంగా ఈరోజు కాలూరి గారు కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఆయన మన తెలుగు భాష గురించి ఎంతో కొట్లాడిండు. తెలుగు భాష ఈరోజు దానికి కారణమైంది. మీలాంటి ప్రజాప్రతినిధులు టీచర్లకి సహాయం చేసినట్టయితే అది ఎంతో ఏమంటారు గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రాంతంలో ఇంతమంది టీచర్ల సంగతి నేను కూడా ఈ ప్రాంతం అని నాకు కూడా తెలియదు. ముందుగా ఇది స్టార్ట్ చేసిన ముందు ఇంతమంది టీచర్స్ సంగతి నాకు కూడా తెలియదు. ఇక్కడ మీకు కూడా ఎంతమంది తీసుకున్నారని తెలియదు. ఇంచుమించు మన గ్రామ పంచాయతీ పరిధిలోనే వివిధ కాలేజీలో 200 నుంచి 250 మంది ఉపాధ్యాయులు ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. కాబట్టి ఒక ప్రాంతంలో ఏమంటారు పోలీసులు పెరిగితే నేరాలు పెరుగుతున్నట్టు కానీ మన దగ్గర ఉపాధ్యాయులు పెరుగుతున్నంటే ఖచ్చితంగా మన ఏరియా అంత గొప్పగా బాగుపడుతున్నట్లేక కాబట్టి ఇది నిజంగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మన గ్రామము సిటీకి దగ్గరగా ఉండడము హైవేకి దగ్గరగా ఉండడము మన గ్రామంలో అన్నితో పాటు టీచర్స్ కూడా సంఖ్య పెరగడం అనేది నిజంగా గర్వించదగింది. అలాంటి తరుణంలో ప్రతిసారి ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినప్పుడు టీచర్లు అందరికీ సన్మానం చేసినట్టయితే ఇంకా ఈ కార్యక్రమం ఇంకా బాగుంటుందనే నా ఉద్దేశం. ఇక్కడ దగ్గరలో ఉన్న ఉప్పల్ టీచర్స్ అసోసియేషన్ అని ఉంటుంది. ఉప్పల్ డిపో పరిసర ప్రాంతాల్లో నివసించే టీచర్లు అంతా ఉప్పల్ టీచర్స్ అసోసియేషన్ పెట్టారు. అక్కడ మున్సిపల్ చైర్మన్ గారు జక్కా వెంకటరెడ్డి గారు ప్రతి సంవత్సరం సుమారుగా 200 మంది 300 టీచర్స్కి ఉపాధ్యాయ దినోత్సవంలో ఫెసిలిటేషన్ చేస్తుంటారు. కాబట్టి మన దగ్గర కూడా అట్లాంటి పెద్ద కార్యక్రమం ఇంకా మున్ముందు చేసినట్టయితే ఈ కార్యక్రమం ఇంకా మంచిగా ఉంటుంది. టీచర్స్ కూడా ఇంకా మరి మన చౌదరుడ గ్రామ పంచాయతీ నారపేలిలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా మీరు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి మరి ఇట్లా ఐకమత్యంగా ఉండడానికి చేసినటువంటి కార్యక్రమంలో ఈ విధంగానే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా నేను చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు విద్య నేర్పించేవారు గురువులు. ఇప్పుడు గురువుల వ్యవస్థ నేను చిన్న ఉన్నప్పుడు చూసినట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఓటాకు వచ్చింది నాకు 86లో నాకు ఓటాకు వచ్చింది. రమాదేవి రమణ గారికి మరియు వార్డు మెంబర్ సామదాసన్న గారికి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారికి, తిరుమల రెడ్డి సార్ గారికి, ఎన్సిటిఏ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసిన టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నారపల్లి చౌదరిగూడ టీచర్స్ అసోసియేషన్ 2017లో ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి వివిధ ప్రాంతాలలో అనగా యాదాద్రి, నల్లగొండ, జనగాం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా కలిసి ఇక్కడ రెసిడెన్షియల్గా ఉంటున్నటువంటి వారు వారి యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ మరియు ఇక్కడ వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మనమంతా కూడా ఐకమత్యంతో కలిసి ఉందామని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాము ఈ ఎన్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత 2017లో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో బస్ స్టాప్ కావాలని చెప్పేసి, అది డిస్ట్రిక్ట్ బస్ స్టాప్ కావాలని చెప్పేసి అటు నారపల్లి ఇటు జోడిమెట్ల ప్రాంతంలో బస్ స్టాప్ కోసం ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలుపుకొని ఆర్టీసీ జనరల్ మేనేజర్ గారు కలిసి ఇక్కడ పర్మిషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కోవిడ్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా వాటి పట్ల అప్రమత్తంగా ఎట్లా ఉండాలి అని చెప్పేసి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము, తర్వాత విద్యా వైద్యపరమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ఇక్కడ ఎంసీటీ బృందం అంతా కూడా సాయశక్తులా పనిచేస్తున్నది. మరియు ఈ ఉపాధ్యాయులంతా కూడా కేవలము ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క అభ్యున్నతి కోసం కూడా పనిచేస్తున్నట్టు, ఈ ప్రాంతంలో ఎవరైనా అలాంటి వెనుకబడినటువంటి విద్యార్థులు విద్యలో రాణింపు రావాలని చెప్పేసి ఉన్నట్టయితే వారికి యథోచితంగా సహాయం చేయాలనేటువంటి, అది ఆర్థికంగా కావచ్చు లేదా విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏ విధంగానైనా తోడ్పడతామని చెప్పేసి అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఒక పరపతి సంఘాన్ని కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ పరపతి సంఘం కేవలము మా ఉపాధ్యాయుల్లో ఏదైనా అవసరం పడినప్పుడు ఒకరికొకరిగా చేదోడుగా ఉండాలని చెప్పేసి నెలకు కొంత సమకూర్చుకొని మా ఉపాధ్యాయులకి మేము సహాయం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇంకా మున్ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీ మీడియా తరఫున మేము ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అంటే మరి ఇక్కడ పనిచేసేటువంటి ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజాప్రతినిధులు మాకు అండదండగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ ఈరోజు ఉపాధ్యాయ ఇందాక మీరు మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్ళకి ప్రమేషన్ ఇస్తున్నారు, దాని చేతనే గవర్నమెంట్ స్కూల్కి రాయవడం లేదని అంటున్నారు. దానికోసం ఏమైనా మీ ప్రతిపాదన తయారు చేసిరా? ఇలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యాప్తంగా తయారై ఉన్నాయి. ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల యొక్క ఉదాహరణకి గుజరాత్ ప్రభుత్వము అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చేసి కూడా కామన్ స్కూల్ కావాలి ప్రతి అంటే కింది స్థాయి నుంచి మొదలుకొని మరియు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు ఒకే పాఠశాలలో చదవాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనను ఎన్సిటీ తరఫున మా సభ్యులందరూ కూడా ఏకకృతంతో ఏకఖండంతో దాన్ని సమర్థిస్తున్నారు. నారపల్లి చౌదరి టీచర్స్ అసోసియేషన్ నుంచి గత సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే ఒక 15 మంది సీనియర్ ఉపాధ్యాయులను మా ఎన్సిటీ నుంచి ఈరోజు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అత్యధికంగా అందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీడియా మిత్రులకి మిగతా అందరి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇది మనము ఇందాక విన్నాము, భువనగిరి అని వివిధ జిల్లాల వారు కూడా విన్నాము. టోటల్గా ఎంతమందికి చేశారు మీరు? ఇప్పటికి గత సంవత్సరమే ఈ సన్మాన కార్యక్రమం అనేది గత సంవత్సరం నుంచి ప్రారంభించింది। ప్రతి సంవత్సరము మినిమం 10 నుంచి 15 మంది సీనియర్ ఉపాధ్యాయులను మేము ఇక్కడ వేదికగా సత్కరించడం జరిగింది। ఈ రోజు 11 మంది సీనియర్ ఉపాధ్యాయులను ఈ మా ఇన్స్టిట్యూట్ తరపున సత్కరించడం జరిగింది। ఇది ప్రతి ఏడు ఉంటుంది సార్, దీన్ని కొనసాగిస్తామని మీడియా ప్రముఖంగా తెలియజేస్తాను। థ్యాంక్ యూ।